యాక్చువల్గా ఈ ఇది చాలా కొత్తగా ఉంది, ఇంత రెస్పాన్స్ అనేది ఏం చెప్పాలి అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ సినిమా అనుకోకుండా ఏదో నేను నాన్న ప్రాంతంలో వచ్చిన నా కనెక్షన్స్ అని ఎలా అంటే అమ్మాయి కాఫీ కాఫీ అని గుర్తు చేస్తుంటే ఎక్కడికక్కడ అమ్మాయి కాఫీ తాగాలని కోరిక కలుగుతుంది అన్నట్టు. అలాగే ఈ సినిమా రంగా అనే మా ఫ్రెండ్, ఇద్దరికి కామన్ ఫ్రెండ్ చరణ్కి నాకు, సో నన్ను చరణ్ దగ్గర తీసుకెళ్ళాడు. అలా షార్ట్ అయింది జర్నీ. ఫస్ట్ తన కలవడం రంగానే వ్యక్తి, నానప్రమతో జరిగేటప్పుడు పక్క ఆఫీస్ ఉండే తను, నువ్వు చరణ్తో చేయాలి సినిమా, చేస్తే తను కొడితే ఎలా ఉండో తెలియదు నీకు, తన రెస్పాన్స్ తన బేస్ తన ఫ్యాన్ బేస్ కానీ అది కానీ మొత్తం కొడితే ఒక మంచి సక్సెస్ ఇస్తే ఎలా ఉంటుంది తెలియదు నీకు అని ఇద్దరిని కలిపింది రంగానే వ్యక్తి. తెలియకుండా రంగా రంగా అనే బ్రెయిన్ ఉండిపోయిందేమో, ఈ సినిమాకి రంగస్థలం అనే పేరు వచ్చింది, ఏదో అనిపిస్తుంటే ఎక్కడో కనెక్షన్ ఉంటుందేమో అని అంత. సో థ్యాంక్ యూ రంగా, ఈ ప్రాజెక్ట్ షార్ట్ కావడానికి నువ్వే కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక అందరికీ పేరు పైన థ్యాంక్స్ చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియాకి ఇంత ఇంత బజ్ ఇచ్చినందుకు, చాలా స్వచ్ఛంగా ప్యూర్గా మీరు మమ్మల్ని అందరినీ అంటే ఈ సినిమాని ఈ స్థాయి తీసుకెళ్తున్నందుకు, ఇంకా తీసుకెళ్తూనే ఉన్నారు, ఎక్కడెక్కడ మీడియాలో కంటిన్యూ అవుతూనే ఉంది. థ్యాంక్ యూ మీడియా, అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీ టెక్నీషియన్ మాకు సంబంధించి. ఈ సక్సెస్ మీట్ కాకపోయినా మాట్లాడుతున్నాను, ఎందుకంటే నా కళ్ళ ముందు ఎవరు మాట్లాడేది బెటరు, రేపు ఏదైనా వేరే మీట్ జరిగినా ఇంకెవరి గురించి మాట్లాడుతున్నా తెలియదు కాబట్టి. ముఖ్యంగా జగత్ బాబు గారు, నాన్న ప్రేమతో చూసిన తర్వాత చాలామంది జగత్ బాబు చాలా సెక్సీగా ఉన్నారని చెప్పారు నాకు ఫోన్ చేసి, భలే సెక్సీగా ఉన్నారని. ఆయన ఏంటి వైట్ గడ్డం పెట్టుకుని కూడా సెక్సీగా కనిపిస్తారా అందరికీ అనుకున్నాను నేను. అంటే ఎవరు ఫోన్ చేస్తారు మీకు తెలుసు కదా, మీ ఫ్యాన్స్ ఎవరో మీకే తెలుసు. జగత్ బాబు గారు ఈ సినిమా చూసి పక్క పల్లెటూరులో పంచ కట్టి చుట్ట కాల్సి ఉంటే మళ్ళీ కాల్స్ వచ్చాయి, అబ్బా జగత్ బాబు గారు ఎంత సెక్సీగా ఉన్నారు అని. అంటే మీరు ఏ రూపంలో ఉన్నా మీ గ్లామర్ పోవట్లేదు. చూడండి బంగారం ఏ రూపంలో ఉన్నా బంగారమే కదా, సో ఏ ఫామ్లో తీసుకెళ్ళినా గోల్డ్ ఏమిటి, అది చైన్ తీసుకోవచ్చు మన లేకపోతే నెక్లెస్ అనుకోవచ్చు, బిస్కెట్ల రూపంలో ఏ రూపంలో ఉన్నా గోల్డే. సో మీరు బంగారం సార్, మీరు ఏ రూపంలో ఉన్నా ఎప్పటికీ బంగారమే. నిజంగా మిమ్మల్ని చూస్తుంటే స్క్రీన్ పైన మీరు చుట్టకాలుసు కళ్ళు ఓపెన్ చేసి చూస్తే నల్లి, మళ్ళీ నేను స్క్రీన్ మీద చూసినప్పుడు నాకే జలదరించింది, అంత అందంగా ఉన్నారు, ముద్దొచ్చారు నిజంగాని. సో నేనే ప్రేమలో పడిపోయాను మీతో. నాకేం మాత్రం అవకాశం, నా స్క్రిప్ట్ రాసేటప్పుడు డెఫినెట్గా మీరు ఏమాత్రం అవకాశం, అది మీతో ప్రతి సినిమా చేయాలనుంది నాకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అచ్చా నేను ఎవ్రీ వన్, మై చంద్రబోస్ గారు, మై లిరిసిస్ట్, నేను చెప్తున్నాను ఆయనకి ఎన్ని ఫార్ములాస్ అన్ని బ్రెయిన్లో గ్రెయిన్ అయిపోయి ఉన్నాయి, అంటే ఏ టాపిక్ ఇచ్చినా ఎంత సగ్గా ఉన్నావనేది నేను పక్కనున్నాను. ఒక 20 నిమిషాలు వర్క్ అది, ఎంత సగ్గా ఉన్నాను ఆ సాంగ్. ఒక లిరిక్గా అది నేషనల్ స్థాయిలో నిజంగా ఏంటంటే డెఫినెట్గా అది ప్రపంచం గుర్తించదగ్గ లిరిక్ అది, ఇస్ ఒక నేషనల్ వైడే కాదు. అంత గొప్ప పాటని అంత గొప్ప లిరిక్స్ని ఆయన కేవలం ఇరవై నిమిషాలు పూర్తి చేశారు. అంత అంత అంటే అంత సృజనాత్మక యొక్క ఉచ్చస్థితిలో ఉన్నారు ఆయన. మీరు రాసినట్టే మీరు ఏ ముత్తం రాశారో, వేరుశనగ కోసం మట్టిని తవ్వితే లంక బిందులు తగిలే అన్నారు, మాకు తగిలేసే లంక బిందులు, థ్యాంక్ యూ. అలాగే చింత చెట్టు ఎక్కి చిగురిపోయిపోతే చందమామ కూడా తగిలేసింది. సో అనుకోకుండా మీరు ఏ ముహూర్తం రాశారో, ఏ మీ నోటి నుంచి ఏ వాక్యాలు వచ్చాయో ఆ వాక్యాలు నిజమైపోయాయి, చాలా ఆనందంగా ఉంది. రామకృష్ణ ఎన్నిసార్లు చెప్తానండి, నీకు దీని గురించి చెప్పి బోర్ కొట్టేస్తుంది నాకు, ఎందుకంటే సినిమా జరిగేటప్పుడు నీ గురించి చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్పాల్సి వస్తుంది, ఇక నీ గురించి చెప్పేది ఏమీ లేదు, నువ్వు సూపర్ అంతే, అంత ఎక్కువ చెప్పేస్తాను నీ గురించి. ఇంకా ఒక్కొక్కళ్ళు ఇక్కడున్న నవీన్ అంటే చాలా కామ్గా ఇప్పుడే చరణ్ నాతో అన్నారు, మరీ నవీన్ది పోకర్ ఫేస్ కదా అని, అంతేనా ఎక్స్ప్రెషన్ అని, ఏ ఎక్స్ప్రెషన్ ఉండదు మనిషికి, ఎడిట్ చేసే అవునా కాదా అని, కాదు అని చెప్తారు సార్, ఇలా చూస్తాడు సార్ అంటాడు. ఇండస్ట్రీ ఉన్నంతకాలం ఉండిపోవడానికి వచ్చాడు ఎడిటర్, నిజంగా చిన్నోడు చిన్నపిల్ల కనిపిస్తున్నాడు, ఇండస్ట్రీ ఉన్నంతకాలం ఉండడానికి తను ఎంత గొప్ప ఎడిటర్ అనేది నాకు తెలుస్తుంది. నేను టేబుల్ మీదకి వచ్చిన వాడికి అంటే తనకు అన్నీ తెలుసు, అన్ని క్రాఫ్ట్స్ తెలుసు, అది సీజీ అవ్వచ్చు, గ్రాఫిక్స్ అవ్వచ్చు, లేకపోతే మిక్సింగ్ అవ్వచ్చు, సౌండ్ ఎఫెక్ట్స్ కావచ్చు, హీ నోస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. అంటే ఆ స్పేస్ తెలుసు, ఎంత స్పేస్ ఉంటే ఆడనికి బాధ వస్తుంది, ఎంత స్పేస్ వస్తే కోపం వస్తుంది అని.
అంటే నేను పర్టికులర్గా ప్రతి దాంట్లో కెలికి ఎడిటింగ్లో ఇన్వాల్వ్ అయ్యి అంతా చేసేవాడిని. ఇందులో చాలా సీన్స్లో తను కట్ చేసింది అలాగే ఉంచేసాను అనమాట. అంటే సో నిజంగా నువ్వు అద్భుతం. తెలుగు సినిమాకి రామకృష్ణలాగా ఆర్ట్ డైరెక్టర్గా ఒక మంచి టెక్నీషియన్ దొరికారు. అలాగే నవీన్ అద్భుతాలు చేస్తాడు ముందు ముందు. థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్ యూ ఫర్ కంట్రిబ్యూటింగ్ ఇన్ దిస్. ఇంకా మై బెస్ట్ బడ్డీ రత్నవేలు గారు, హీఈస్ అ ఫిలాసఫర్ ఆఫ్ సినిమాటోగ్రఫీ. ఆయన స్క్రీన్ పైన పెయింటింగ్స్ వేస్తారు. లైట్ దగ్గర నుంచి మీరు చూసినప్పుడు సినిమా చాలా మామూలుగానే కనిపిస్తుంది, కానీ ప్రతి ఫ్రేమ్ని ఆయన ఎంత అందంగా, అంటే తన థాట్ ప్రాసెసే వేరే. ఎక్కడ లైట్ ఉండాలి, ఎక్కడ లైట్ ఉండకూడదు, ఎక్కడ లక్ కట్ చేయాలి, ఏ క్యారెక్టర్ని లైట్తో చెప్పాలి, ఏ సీన్ని ఏ మూడ్లో చెప్పాలి, అంటే ప్రతిదీ తను చాలా సైకలాజికల్గా ప్రతి ఫ్రేమ్ని, అంటే ఒక ఫిలాసఫికల్గా ఈజ్ ఎ రైటర్ ఆఫ్ ద స్క్రీన్ అనమాట. అంటే స్క్రీన్ పైన ఆయన తను ఒక రచయిత, స్క్రీన్ పైన అంత అందంగా చేస్తాడు. థ్యాంక్ యూ బ్రదర్, యు ఆర్ ద నెంబర్ వన్ సినిమాటోగ్రాఫర్ ఆల్వేస్ ఫర్ మీ. యు ఆర్ ద నెంబర్ వన్ ఇన్ ఇండియా, ఐమ్ టెలింగ్. ఇది ద బెస్ట్ సినిమాటోగ్రాఫర్ ఐ టెల్ యూ. ఎందుకంటే చాలా ఏదో చెప్పాలనుకున్నా మర్చిపోయాను. థ్యాంక్ యూ బ్రదర్ అండ్ సపోర్టింగ్ మీ అలాట్. ఎందుకంటే తనకు అవకాశం దొరకదు ఎక్కడ, ఎలా అంటే చాలా వరకు కొరియోగ్రఫీ స్పాట్లోనే ఉంటుంది, సీన్ డైలాగ్స్ చాలా స్పాట్లో ఉంటాయి. ఆ టైంలో తను తన తగ్గట్టుగా వెంటనే స్పాంటేనియస్గా ఆలోచించుకుని స్పాంటేనియస్గా సినిమాటోగ్రఫీ చేసుకోవాలి, లైటింగ్ చేసుకోవాలి, స్పాంటేనియస్గా అన్ని క్రియేట్ చేసుకోవాలి. అంటే లైట్ సడన్గా టాప్ లైట్ ఉంటుంది, ఆ టాప్ లైట్లో ఒక సీన్ చేయాల్సి వస్తుంది, దాన్ని మళ్ళీ తను అడ్జస్ట్ చేసుకోవాలి. అంటే తనకి నా సినిమా చేయడం ఎంత కష్టమో నాకు తెలుసు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ యువర్ పేషెన్స్ అండ్ ఆల్ బ్రదర్, థ్యాంక్ యూ. అండ్ మై ఇంకా డిఎస్పి నా ఆత్మ, దేవి లేకపోతే నేను లేను, నేను లేకపోతే దేవి లేడని చెప్పేస్తున్నా. ఎందుకంటే నిజంగా నా ఆత్మ కంటే ఒక రూపం ఉంటే అది కనుక సంగీత రూపం, సంగీతం అయితే దాని పేరు మ్యూజిక్ అయితే కనుక అది దేవి. ఏవి అంత బాగా అర్థం చేసుకోగలడు, నేనేం చెప్పగల తనకి. అంటే మ్యూజిక్ సంబంధించి చాలా తక్కువ డిస్కషన్స్ ఉంటాయి, చాలా తక్కువ కన్వర్సేషన్స్ ఉంటాయి. మిగతా అంత పర్సనల్గా సాధక బాధకాలు ఉంటాయి, నాకు ఇలా అయింది, నీకు ఇలా అయింది అని మాట్లాడుకోవడం ఉంటుంది మా ఇద్దరికి మధ్య. ఎప్పుడప్పుడు మ్యూజిక్ అప్పుడప్పుడు మాట్లాడుకుంటాం, ఎందుకంటే తనే మ్యూజిక్తో మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి. థ్యాంక్ యూ దేవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ.